హాయ్ నరేష్. హాయ్ హాయ్ సార్. సో మీరు పైథాన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు కదా ఇక్కడ మన దగ్గర, సో మీ జెన్యున్ రివ్యూ ఇవ్వండి లైక్ కోర్స్ గురించి. టు బి ఫ్రాంక్, నేను ఒక 100 నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా సిఎస్ఈ, నాది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. నా మాస్టర్స్ ఈవెన్ ఇప్పుడు బీటెక్ అంటే అందరు చేసేస్తారు, బట్ ఈవెన్ ఆఫ్టర్ మాస్టర్స్ కూడా నేను ఒక 100-200 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలంటే అసలు నేను ఎక్కడైతే నాతోనే ఒక 3 లైన్లు బట్టి కొడదాం రాసేద్దాం అనే టైపే ఉంటుండే. బట్ ఐ నెవర్ థాట్ లైక్ నేను ఒక 200 లైన్స్ ఒక లాజిక్ తెలిసి నేను రాయగలుగుతాను అని. బట్ నౌ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఓకే మిస్టేక్స్ అవుతాయి నాకు, నేను కాదు అనట్లేదు, చూసైనా చేసైనా ఒక లాజిక్ తెలిస్తే నేను రాయగలుగుతాను. ఎప్పుడు నాకు ఫర్ యూజ్ చేయాలి, ఎప్పుడు వైల్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఇఫ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, ఏ ఫంక్షన్ తీసుకొని ఎంత ట్రై చేయాలి, ఇట్లెందుకు ట్రై చేయొద్దు అని చెప్పి నాకు ఈ కోర్స్ చూసిన తర్వాతనే నాకు ఎందుకు ఇట్లా ఇంప్లిమెంట్ చేయలేము, అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా, వెబ్ స్క్రాపింగ్ కానీ ఇవన్నీ టాపిక్స్ నాకు ఐడియానే లేదు, అన్ని నాకు ఈ కోర్స్ నుంచే వచ్చింది. నౌ ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ లైక్ నేను రాయగలుగుతాను ఒక 200 లైన్స్ కోడ్ అయినా, ఇఫ్ ఒక చిన్న ఏమైనా గైడెన్స్ కావాలంటే తీసుకునైనా నేను రాయగలుగుతాను. అంతేగాని మొత్తం ఇంకా అసలు నేను రాయలేను అనే ఆ ఫియర్ మాత్రం పోయింది నాకు, అది మాత్రం పక్క. ఎగ్జాక్ట్లీ లైక్ మీరు ఏదైనా సరే బిల్డ్ చేయగలనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, డెఫినెట్లీ వచ్చింది అది. ఇన్ కేస్ మీరు ఎవరైనా లైక్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు, లైక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా పైథాన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి జెన్యున్ గా నీకు ఇంట్రెస్ట్ ఉండి నీకు వింటే మాత్రం డెఫినెట్ గా నీకు పైథాన్ పైన ఐడియా వస్తుంది. అండ్ లైబ్రరీస్ మన ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఎక్కడ అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కడ చూసుకోవచ్చు, ఆ లైబ్రరీస్ ఎక్కడ దొరుకుతాయి, ఆ W3 స్కూల్స్ లో దొరుకుతుందా లేకపోతే ఇక్కడ దొరుకుతుందా అని ఎవ్రీ లైక్ ఎక్కడెక్కడ వాళ్ళ వెబ్సైట్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తారు కదా. సో నేను వాళ్ళకి అదే చెప్తాను, మీరు నోట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఫ్యూచర్ లో మనకి మీరు మొన్న అన్నాడు కూడా 3 lakhs ప్లస్ లైబ్రరీస్ ఉన్నాయని పైథాన్ లోని, అన్ని చెప్పడం అవ్వదు. సో మనకి ఇక్కడ ఏది దొరుకుతుంది, ఎప్పుడు ఏది యూజ్ చేయాలో కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో జస్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉండి వినాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా వస్తుంది, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బట్ ఆ ఫ్లోలో ఆ ఫ్యూచర్ లో వెళ్ళిపోవాలి మనం, ఆ సో ఆ బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోతా అంటే మాత్రం డెఫినెట్ గా నేను సజెస్ట్ చేస్తాను ఈ కోర్స్ ని. లైక్ థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.